ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులతో ముందుకు వెళ్తున్న టీడీపీ జనసేన కూటమికి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పొత్తుల లెక్కలు తేలక రాజమండ్రి రూరల్ రాజకీయం రచ్చకెక్కుతోంది. సీటు తమదంటే తమదేనని అటు గోరంట్ల ఇటు కందుల దుర్గేష్ ప్రకటనలు గుప్పిస్తూ గందరగోళం రేపుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన జనసేనాని రాజోలు రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని బహిరంగంగానే ప్రకటించారు. అయితే రాజమండ్రి రూరల్పై ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏదేమైనా గోరంట్ల తన సీటుపై ధీమాగా ఉన్నప్పటికీ కందుల వర్గం టికెట్ చేజారినట్లు నిరసనలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులతో ముందుకెళ్తున్న టీడీపీ జనసేన కూటమికి తలనొప్పులు తప్పడం లేదు. ఎన్నికల్లో పోటీకి ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడం రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. రాజమండ్రి రూరల్ సెగ్మెంట్లో ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొనసాగుతున్నారు. అయితే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఇటీవల రాజమండ్రి జనసేన కార్యాలయంలో వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించినట్టు ప్రచారం జరిగింది. దాంతో కందుల దుర్గేష్ జనసేన రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నానంటూ ప్రకటించి తెలుగుదేశం శ్రేణులకి షాక్ ఇచ్చారు. అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ప్రకటించే వరకు కూడా ఎవరు చెప్పినా అది అబద్ధం అవుద్ది. మీకు నేను అవాకులు చవాకులు చెప్పే విధంగానో లేకపోతే అసత్యాలు చెప్పే విధంగా చెప్పట్లేదు. స్పష్టంగా 4 రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ రాజమండ్రి రూరల్ మనం పోటీ చేస్తున్నాం నువ్వు చేస్తున్నావు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇది స్పష్టమైనటువంటి మాట. అయినప్పటికీ నేను దాన్ని బాహాటంగా చెప్పడం లేదు. ఒకటే చెప్తున్నాను, అంతిమంగా వారిద్దరూ కలిసి నిర్ణయించేటువంటి నిర్ణయమే కరెక్ట్ వాళ్ళు చెప్తారనేటువంటి మాట. జనసేన పార్టీ కొన్ని సీట్లు తీసుకుంటుంది. కొన్ని సీట్లు తీసుకున్నప్పుడు ఆ సీట్లలో జనసేన పార్టీ బలాన్ని బట్టి అడుగుద్ది. అడిగినప్పుడు సహజంగానే పొత్తు ధర్మంలో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని సీట్లకి అక్కడ బలం వాళ్ళకు ఉంటే దానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పొత్తు ధర్మంగా ఉంటుంది. అది సహజమైనటువంటి మాట. తర్వాత దీన్ని మాకే సీట్ వస్తుందని ఎవరూ చెప్పుకోవడానికి అవకాశం లేదు. అయితే టీడీపీ సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి ఆ స్థానం నుంచి పోటీ చేయాలని పట్టుదలగా ఉన్నారు. టికెట్ తనకే దక్కుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడైన గోరంట్ల ధీమాగా కనిపిస్తున్నారు. ఇది నాది నాది అని చెప్పుకుంటే నా స్థాయిలో నేను పొలిట్ బ్యూరో మెంబర్ని, డిప్యూటీ లీడర్ని, సిట్టింగ్ ఎమ్మెల్యేని, అవునా, పార్టీ ఫౌండర్లో ఒకడిని, నేనే చెప్పటం లేదు. ఇది నాదే నాకే ఇచ్చేసారని చెప్పట్లేదుగా. వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి. పైకి నేను మొన్న కూడా చెప్పా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు విషయాలు చర్చలు జరుగుతున్నాయి. దానివల్ల సర్దుబాట్లు అయ్యాక ఒకేసారి అనౌన్స్మెంట్ చేద్దామని ఆలోచన నాయకత్వం ఉంటుంది. ఈ లోపల ఇండైరెక్ట్గా చెప్తారు కదా, ముందుకెళ్ళండి. నేను ఒక సీనియర్ నాయకుడిని కనుక నేను నా అంతా నేనే అనౌన్స్ చేసుకుంటాను నేను చెప్పేది కాదు. మొదటి నుంచి ఇప్పుడు 14లో ఎలక్షన్లు ఆఖరి దాకా నాకు బీఫారాలు రాలే. కారణాలు ఏంటంటే జనసేన పొత్తు సీట్లు సర్దుబాటు కాక ఆఖరి దాకా రాలే. ఆఖరి 2 బీఫారాలు ఇచ్చి నీ ఇష్టం అన్నారు, అది వేరే విషయం. మరి నేను ఆ రోజు కూడా చెప్పలేదు కదా. టీడీపీ జనసేన కూటమి తరపున అభ్యర్థిగా తానే ఉంటారని, జనసేనకి మరో సీటు కేటాయిస్తారని చెబుతున్నారు. దానికి తగ్గట్టే టీడీపీ రాజమండ్రి రూరల్ స్థానాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం మొదలైంది. సీనియర్ నేత అయిన బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆ సీటు జనసేన కేటాయించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారట. కందుల దుర్గేష్ గోరంట్లను పిలిపించి ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. అటు చూస్తే పవన్ ఇచ్చిన హామీతో రాజమండ్రి రూరల్ టికెట్ నాదేనంటూ ఉబ్బితబ్బిబ్బైపోయిన తూర్పుగోదావరి జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. తనకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారని, ఇక్కడ నుంచి జనసేన తరపున తాను బరిలో దిగుతున్నట్టు హడావుడి మొదలుపెట్టారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని ధీమాగా కనిపించిన ఆయనలో ఇప్పుడు టికెట్ గొబ్బులు రేగుతున్నట్టు కనిపిస్తోంది. కందుల దుర్గేష్కు సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జన సైనికులు ఆందోళనకు దిగడం హాట్ టాపిక్గా మారింది. తొలి జాబితాలో తమ నాయకుడికి సీటు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ ఏకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని తొలగించి
వాహనాలకున్న జనసేన స్టిక్కర్లను సైతం తొలగించడం చర్చనీయాంశంగా మారుతోంది. రూరల్ సీటు కందులకు దక్కకపోతే ఆ ఎఫెక్ట్ జిల్లా వ్యాప్తంగా ఉంటుందని, జన సైనికులు అన్ని నియోజకవర్గాల్లో తమ సత్తా చూపిస్తారని ఆయన వర్గీయులు వార్నింగ్లు ఇస్తుండడం కలకలం రేపుతోంది. పొత్తులో భాగంగా అవసరమైతే త్యాగాలు చేయాలి, కాదంటలేదు. ఈయన జిల్లా స్థాయి నాయకుడండి. జిల్లా స్థాయి నాయకులకి, జిల్లా అధ్యక్షులకి మరి ఇక్కడ సీటు రాకపోతే, సాధారణ వ్యక్తులకి సీటు ఇస్తే రేపొద్దుట మరి ఈయన జిల్లాన్ని ఎలాగా నడిపేది, ఒకసారి అధిష్టానం ఆలోచించాలండి. జిల్లా నాయకులకే దిక్కు లేకపోతే మామూలుగా ఏముంటుంది? మరి పార్టీ బలోపేతం అవ్వాలంటే దుర్గేష్ గారు లాంటి మంచి వ్యక్తి, అంతటి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకుడు కాబట్టి దుర్గేష్ గారి కంపల్సరీ రూరల్ నియోజకవర్గం సీటు ఇవ్వాలి. ఇవ్వండి కంపల్సరీ. మేమందరం కూడా అఖండ మెజార్టీతో దుర్గేష్ గారిని నెగ్గించుకుంటామని మాటిస్తున్నాం. పార్టీ అధినేతలు అధికారికంగా ఏ నిర్ణయం ప్రకటించకుండానే కందుల దుర్గేష్ వర్గం ఆందోళన దిగి హెచ్చరికలు జారీ చేస్తుండడం చూస్తే టికెట్ విషయమై వారికి ఏదో ఉప్పు అందే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చూడాలి రాజమండ్రి రూరల్ రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో.